ఒట్టి మాతకే కాదు ఇంటిల్లపాదే గుర్తుపట్టేస్తారు. అయితే ఏది జరగవాలనని రాసి పెట్టి ఉన్నదో అది ఏ జరుగును. అంబా శివశంబా. చీకటైనట్టయింది. అక్కడక్కడ లైట్స్ వెలుగుతున్నాయి. ఇక్కడ మాత్రమే ఇలా అయింది ఎందుకు? ఏమి తెలియనట్టు వేళలో కలిసిపోవాలి. తీసుకొస్తే ఉంటుంది కదా మాత. ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చావని చిట్టి మాతనే అడగండి బాబు. సుమనా,
పెద్దమ్మ చీరను ఎందుకు తీసుకొచ్చావు? పాము పాము అంటుందేంటి? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. సుమన, నువ్వు తెరిచిన స్టోర్ రూమ్ తాళాలే తీసుకుని నీ చేతిలో పెడితే తప్ప నీకు ఫిట్స్ పోలేదు. ఎలా నడవాలో తనకి తెలుసులేండి. విశాల్, స్టోర్ రూమ్ తాళాలు తీసిన వాళ్ళు ఉంది. ఇంకా బతికే ఉంది మమ్మీ. రే, అదృష్టం కొద్దీ
ప్రాణాలు మిగిలే ఉన్నాయి అంటున్నాను మమ్మీ. అవును బావగారు, నాకేదైనా జరుగుంటే నా కూతురు ఒలిచి అనాథైపోయేది. మేమంతా ఉండగా తను ఒంటరిది ఎలా అవుతుంది? నువ్వు పిల్ల గురించి ఆలోచించుకో. ఏంటి విక్కి, సుమ్మి బతకూడదంటావా? నేను అలా అన్నానా? దాని అర్థం అదే. అసలు బో గాయత్రికి చిరజోలు కిందకి వెళ్ళావమ్మా. మేమే వెళ్దాం అనుకుంటే దానికో. రే నువ్వు ఆపు, నువ్వు చెప్పు సుమన, అసలు ఏం జరిగింది? మా అక్క దత్తత తీసుకున్న ఆ గాయత్రి పాప మహార్జాతకురాలని స్వామి వారితో సహా అందరూ పొగుడుతుంటే ఆలోచనలో పడ్డానత్తయ్య. నాకెందుకు ఇలాంటి కూతురు పుట్టలేదనే? బిడ్డ పుడితే చాలనుకునే మాలాంటి వాళ్లకు, పిల్లలు పుట్టినా ఇంకొకరితో పోల్చుకునే వాళ్లకు చాలా తేడా ఉందే. సుమనమ్మ ఆలోచనేటో, తెలుసుకోనివ్వండి ముందు. చెప్పు చిన్న మరదలా. గాయత్రత్తయ్య చీరను తిలోత్తమత్తయ్య ఆ పాప మెళ్ళలో వేయాలనుకున్నప్పుడు హాసినక్కకు అమ్మవారు పోనింది. ఎవరూ లేనప్పుడు అదే చీరను ఆ పిల్ల మీద నేను వేస్తే ఏం జరుగుతుందా అని ప్రయత్నం చేశాను. ఏం జరిగింది? కేకులు పెట్టి ఫిట్స్ వచ్చి సుమను చెప్పే చందమామ కథల్ని చెవులు రిక్కించి వింటున్న మిమ్మల్ని అమాయకులు అనుకోవాలమ్మా. రే నీకు వినబుద్ధి కాకపోతే వెళ్ళరా. ఇంకేం చెప్పగలేమ్మా, నాకు కాస్త భయంగా ఉంది. గాయత్రి వదిన చనిపోయినప్పుడు కట్టుకున్న చీర కాబట్టి ప్రేతాత్మ పూనుంటుంది. ఎందుకలా చూస్తున్నావు? రేపు కూడా నన్ను ఇలాగే ప్రేమగా చూస్తారా బాబుగారు? అదేం ప్రశ్న నాయని? నా ప్రాణం ఉన్నంత వరకు కాదు, ఈ ప్రపంచంలో ప్రేమ ఉన్నంత వరకు నిన్ను ఆరాధనగానే చూస్తుంటాను. నేను మిమ్మల్ని అడగకుండా నిర్ణయం తీసుకుంటే అప్పుడు నువ్వేదైనా మంచికే చేస్తావని నా నమ్మకం. అయితే గాయత్రి పాపని తిరిగి వాళ్ళ
తాతయ్యకి ఇచ్చేద్దామా బాబుగారు? అయ్యయ్యో, ఏంటి చెల్లి నువ్వు మాట్లాడేది? ఇది కళా నిజమా? నిజమే అక్క, ఈ మాట చెప్పడానికి నేనెంత బాధపడుతున్నానో చెప్పలేకపోతున్నాను. నయని, గాయత్రి మనకి భారం అవుతుందా? భారం అవుతుందని కాదు, దూరం అవుతుందని. చెల్లి, పాపకేదైనా ఆపదొస్తుందని నువ్వు భయపడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కోసం నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చు, కానీ తను ఇక్కడుంటేనే ప్రాణాలతో ఉంటుంది. అదేంటి బాబుగారు? చెల్లి, మన పిల్లగా ఉండి రేపు బయటికి వెళ్తే ఎక్కడలేని శత్రువులు పుట్టుకొస్తారని అర్థం. నువ్వే భయాలు పెట్టుకోవద్దు. రేపు గురువుగారు ఉదయాన్నే వస్తున్నారు. ఆంజనేయ స్వామి పూజ చేస్తే వాయుపుత్రుడే నీ పుత్రికకి కొండంత బలమిస్తాడు. నయని, ఉదయం చెప్పింది నిజం. నువ్వు రిలాక్స్గా ఉండు.